ప్రస్తుతం భారతదేశంలోని 96% వాహనాల్లో అంటే 3.54 కోట్ల వాహనాలపై ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లు చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి జాతీయ హైవేలపై వాహనదారులకు కొత్త విధానం తెచ్చి టోల్ ప్లాజా రేట్లు భారీగా పెంచేశారు. కొత్త రేట్ల ప్రకారం కిలోమీటర్ను బట్టి వాహనాన్ని బట్టి 5 రూపాయల నుండి 50 రూపాయల వరకు వాహనదారులపై అదనపు భారం పడింది. అయితే టోల్ ట్యాక్స్ పెంపునకు గురవుతూ బాధపడుతూ ఉన్న డ్రైవర్లకు తీపి కబురు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని రద్దు చేసి టోల్ వసూళ్లలో కొత్త విధానాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. కొత్త విధానంలో వాహనాలు హైవేపై ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో దాని ప్రకారం టోల్ మొత్తాన్ని వసూలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఒక టోల్ నుంచి వాహనం దాటితే మరో టోల్ కు ఎంత దూరం ఉందో ఆ టోటల్ డిస్టెన్స్ కి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. నెక్స్ట్ టోల్ దగ్గరికి వెళ్ళకపోయినా మధ్యలోనే సగంలో ఎక్కడైనా ప్రయాణం పూర్తయినా టోల్ మాత్రం పూర్తిగా నెక్స్ట్ టోల్ దాకా చెల్లించవలసిందే. కానీ కొత్త విధానంలో మీరు హైవేపై ఎక్స్ప్రెస్ హైవేలపై ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నారో అంతే టోల్ వసూలు చేయబడుతుంది. యూరోప్ దేశాల్లో ఈ ఫార్ములా సక్సెస్ కావడంతో భారత్ లోను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశ వ్యాప్తంగా 1.37 లక్షల వాహనాలతో పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుంది. ఫారిన్ కంట్రీస్ లో ప్రతి వాహనంలోనూ సాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. అందువల్ల ఈ విధానం ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు. అలానే మన దేశంలో ఉన్న అన్ని వాహనాల్లో సాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసి సాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ నుంచి కేంద్ర ప్రభుత్వం టోల్ ట్యాక్స్ ను వసూలు చేయబోతుందని అంటున్నారు. వాహనం టోల్ చేయబడిన రహదారులకు ప్రవేశించిన వెంటనే పన్ను లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆపై ఎన్ని కిలోమీటర్లు వెళ్తే అంతవరకు మాత్రమే ట్యాక్స్ లెక్కించబడతాయి. ఒకవేళ వాహనం టోల్ లేకుండా హైవే నుంచి రోడ్డుపైకి వెళ్ళగానే ఆ కిలోమీటర్ టోల్ ఖాతా నుండి మినహాయించబడుతుంది. కొత్త విధానం అమలు చేసే ముందు ట్రాన్స్పోర్ట్ పాలసీలో కొంత మార్పులు తీసుకురావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఒక స్టడీ రిపోర్ట్ ను రష్యా దక్షిణ కొరియాకు చెందిన నిపుణులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నివేదిక మరికొన్ని వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టే లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్, జేసీ దేవా.